ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం గొప్పవాని పిలుపు. ఫిలిప్పీ 3:14లో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అని అంటున్నారు పౌలు భక్తుడు. అలాగే మొదటి దశలకు రాసిన పత్రిక 2:11-12 ఇలా తెలియజేస్తున్నాడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొని వాళ్ళని మేము మీలో ప్రతి వానికిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నామని చెప్తున్నారు. ఒకసారి మేము ఒక గొప్పవారి అనగా డబ్బు హోదా పదవి పలుకుబడి ఉన్న వాని కుమారుని పెండ్లి విందుకు ఆహ్వానించబడ్డాం. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తయారయ్యే ముందు లేదా తయారయ్యేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి ప్రభువా అని అడుగుతాను మనసులో. వెంటనే నా తలంపులో ఏ చీర అనిపిస్తుందో దాన్నే కట్టుకుని వెళ్తుంటాను. అయితే ఈసారి చీర తలంపుకు రాలేదు, కానీ పిలిచిన వారి స్టేటస్కు తగిన చీర కట్టుకో అన్నట్లు అనిపించింది. అప్పుడు ది బెస్ట్ అనుకున్న దాన్ని తీసి కట్టుకున్నాను. ఆ పార్టీకి వెళ్ళాక తెలిసింది ప్రభు ఎందుకు అట్లాంటి సమాధానం ఇచ్చారు అని. అక్కడికి వచ్చిన వారు అందరూ వారికి ఉన్న డబ్బును హోదాను ప్రత్యక్షపరుస్తున్నారా అన్నట్లుగా సిద్ధపడి వచ్చారు. మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు మా పాస్టర్ గారు మా పాస్టమ్మ గారు అంటూ గర్వంగా పరిచయం చేస్తూ వచ్చారు. మా డ్రెస్సింగ్ బట్టి తక్కువ వారిగా కనిపించి ఉండుంటే వారిని సిగ్గుపరిచేవారు మేము. ఈ సందర్భంలో పెండ్లి వస్త్రాలు లేని వ్యక్తిని గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం జ్ఞాపకానికి తెచ్చుకున్నట్లయినా మత్తయి సువార్త 22:1-14 చూస్తే ప్రత్యేకంగా ఆహ్వానించబడిన వారు రాకపోయినప్పుడు రాజమార్గాలకు పోయి మరి మంచివారిని చెడ్డవారిని కనబడిన వారిని అందరినీ పిలిచి పోగు చేసి మిందుశాలలో కూర్చోబెట్టారు. రాజు ఆజ్ఞ ప్రకారమే ఈ పని చేశారు. అయితే రాజు వచ్చేటప్పటికి పెండ్ల వస్త్రాలు లేని వారిని చూచి రాజు స్నేహితుడా అని పిలుస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగి పరిచారకులను పిలిచి వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపులకు త్రోసివేడి అంటున్నాడు. అంటే నువ్వు పిలువబడక పూర్వం నువ్వు ఎవడవైనా సరే ఎలా ఉన్ననూ సరే పిలువబడిన తర్వాత మాత్రం నిన్ను స్నేహితుడిగా అంగీకరించి పిలిచాడు. పిలిచిన వాని అవునొచ్చాను మరిచి పిలిచిన వాని పిలుపును చులకన చేసి మనం ఇష్టం వచ్చినట్లుగా విందుశాలలోను ప్రవేశించకూడదు కదా. పిలుచుచున్నవాడు తన రాజ్య మహిమకు పిలుచుచున్నాడు గనుక ఆయన రాజ్యముకును ఆయనకును తగినట్లుగా నడుచుకొని భద్రమై ఉన్నామని గుర్తించి అట్లు ప్రవర్తించిన వారమైతే ఆయన మహిమను ఆయన రాజ్యాన్ని అనుభవించుదము. అవును ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక. దేవా, మమ్మను నీ నిత్య మహిమకును నీ నిత్య రాజ్యానికి పిలిచిన నీ గొప్ప ఆ పిలుపు కొరకై మా నిండు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మీ పిలుపును నిర్లక్ష్యం చేసి మా రక్షణ వస్త్రాలను మా పెండ్లి వస్త్రాలను మరి పోగొట్టుకోకుండా అలాగనే తండ్రి మీ చేత త్రోసివేయబడే పరిస్థితికి మేము దిగజారుకుంటున్నట్లు మీ మెండైన కృప మాకు అనుగ్రహించమని, మమ్మల్ని మేము అలాగూ భద్రం చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చిన తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.